టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో చాలా మంది హీరోలు నిర్మాతల గురించి ఆలోచించడం లేదు. ఇష్టానుసారం రెమ్యునరేషన్లను డిమాండ్ చేస్తూ చాలా మంది స్టార్ హీరోలు నిర్మాతలకు నష్టం కలిగించడంతో పాటు కెరీర్ ను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒక స్టార్ హీరో ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నాడని సమాచారం అందుతోంది. అయితే ఈ హీరోకు అంత మార్కెట్ లేదు. ఈ హీరో నటించిన ఒక సినిమా ఈ ఏడాది విడుదలై నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో నష్టాలను మిగిల్చింది. గతేడాది సాధించిన ఒక హిట్ మినహా ఈ హీరో కెరీర్ లో ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్లు లేవు. ఈ స్టార్ హీరో వరుసగా సినిమాలలో నటిస్తున్న ఆ సినిమాలపై కూడా పెద్దగా అంచనాలు ఏర్పడటం లేదు. వయస్సు పెరుగుతున్న యంగ్ హీరోయిన్లతో జతకడుతున్న ఆ స్టార్ హీరో అడ్వాన్స్ సమయంలో అడిగిన మొత్తం కంటే అగ్రిమెంట్ సమయంలో ఎక్కువ మొత్తం డిమాండ్ చేశారని సమాచారం. భారీ బడ్జెట్ మూవీ కావడం, ఇప్పటికే సినిమాకు సంబంధించిన పనులు మొదలు కావడంతో నిర్మాతలు హీరో అడిగిన రెమ్యునరేషన్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ ను అందుకున్న ఈ హీరో కథ కంటే రెమ్యునరేషన్ కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ హీరో సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే మాత్రం ఈ హీరో కెరీర్ కు ఇబ్బందులు తప్పవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ హీరో ఫ్లాపుల్లో ఉన్న రెమ్యునరేషన్లను పెంచుతూ అందరికీ షాకిస్తున్నాడు. ఈ హీరో గురించి పైకి చెప్పకపోయినా నిర్మాతలు మాత్రం చాలా తిట్టుకుంటున్నారని తెలుస్తోంది. తరువాత సినిమాలు కూడా ఫ్లాప్ అయితే ఈ హీరోకు కొత్త సినిమా ఆఫర్లు రావడం మాత్రమే కష్టమేనని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.